స్మాష్ ఆడడానికి జంటలు వచ్చేస్తున్నారు. పిలిచేద్దామా? ఏం లేదండి, కూర్చుంటే నువ్వు కూర్చో, నేను ఊపుతాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కి ఉండాల్సినటువంటి ఒక ప్రైమరీ అండర్స్టాండింగ్ ఇదేనండి. నేను కూర్చుంటే నువ్వు కూర్చో, నేను నించుంటే నువ్వు నించో. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, నేను అరిస్తే నువ్వు సైలెంట్ గుండు, నేను కొడితే నువ్వు కొట్టు. నో, F2 ఓన్లీ, F1. మేము వచ్చినటువంటి అతిథులకి అతిథి సత్కారం చేస్తూ ఉంటాము. ఈ రోజు మీకు మేము పానీపూరి ఇస్తున్నాము. ఒక మొగుడు పెళ్ళాం అంటే ఒకళ్ళు పూరి అయితే ఇంకొకళ్ళు పానీ. మీరు ఇందులోకి నీళ్లు పోసి ఆవిడ నోట్లో పెట్టండి, ఆవిడ అందులోకి పానీ పోసి మీ నోట్లో పెడతారు. అంటే కొంచెం చీకటి అయ్యేసరికి నేను అనుకున్నా, కానీ పానీపూరి మాత్రం ఎవరి నోట్లో వాళ్ళే వేసుకున్నారు. నైస్ రొమాంటిక్ కపుల్. నెక్స్ట్ ఇంకొకళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు మరి ఆటలా పాటలా ఏం చేసుకొని వచ్చారో? యు మీన్ ఫర్ us కాంపిటీషన్? యా, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఎన్నో ఫేస్ చేసాం, ఇది ఒక లెక్క. ఓకే, వెళ్ళండి. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన దూడబాన కురిసినట్టుగా ఎంతో ఫన్. వచ్చేస్తున్నాడు నందు అలాంగ్ విత్ గీతా మాధురి. నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే, ఒసయ్యో పయ్యల గిరిగిర చుట్టూర తిరుగుతున్నానే. అరరే సిన్నదన్నా, ఎమ్మా గిరాకున్నావే, ఎనకే నేను రనా, నా గిరాకి నువ్వే. నీ సకలు తై సకలు కిక్కయ్య కిందే, పిల్ల నా అసలు దెబ్బకు సకల పక్కన నకిందే. వాళ్ళిద్దరు ఎంత ఆదర్శమో మేమంత దురాదర్శం. ఒకళ్ళు చేసిందే ఇంకొకళ్ళు చేసినట్టయితే, వాళ్ళు అండర్స్టాండింగ్ అయినట్టయితే, నువ్వు చేస్తున్న దాన్ని ఆరాధనా భావంతో చూస్తున్నటువంటి మీ ఆవిడ పతియే ప్రత్యక్ష దైవమా? నెమలికే పాటలే నేర్పినట్టు కోవిలంబకొండపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా. తెలుసుగా, నువ్వు ఉల్లిపాయ అయితే తను కొత్తిమీర. హలో, ఏం చేస్తున్నావు నువ్వు? కొంచెం అందులోకి వేసి ఒకళ్ళకొకళ్ళు తినిపించండి. ఏమిటో ఈ మొగుళ్ళకి ఆ షార్ట్స్ తప్ప ఏం గుర్తురాదే? ఇందాక ఆయనకిస్తే కూడా ఓ దాదా అన్నాడు. మ్యాచింగ్ మ్యాచింగ్ గా వచ్చారు మీరు, బ్లాక్ అండ్ బ్లాక్, వాళ్ళు వైట్ అండ్ వైట్. వెరీ నైస్. ఏంటో చాలా తక్కువ మాట్లాడుతున్నావు. గొంతు పోయింది. అవునా? ఇంట్లో మాట్లాడి మాట్లాడి నా దొబ్బి దొబ్బి గొంతు దొబ్బి. వెదర్ చేంజ్ పోయింది. వెదర్ చేంజ్ వల్ల పోయింది. ఓకే, ప్లీజ్ ప్రొసీడ్. G
జీవితం అనేటువంటి చక్రంలో మొగుడు పెళ్ళాలు లేరు, అమ్మా నాన్న లేరు, అక్క తమ్ముళ్ళు లేరు లేరు. ఇదంతా జగన్నాటకం. మీ ఆట మీదే, ఆవిడ ఆట ఆవిడదే. అర్థమైందిగా మీకు? ఏం చెప్పావురా? ఏం చెప్పానురా? నాకే తెలియదు నేనేం చెప్పాను. మన ఫస్ట్ రౌండ్ పైసా వసూల్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మీరు బజర్ నొక్కుతారు. దీనికి నెగటివ్ పాయింట్స్ లేవు, రాంగ్ ఆన్సర్ చెప్పినా. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఈ వసూల్ వాల్ మీరు రెండు సార్లు ఆడచ్చు, అంటే రెండు సార్లు కాయిన్స్ వేసుకోవచ్చు. కాయిన్ ఎందులో పడితే అది మీకు వస్తుంది. డబ్బులు అయితే డబ్బులు, లేదంటే పనిష్మెంట్. సుమా ప్రీమియర్ లీగ్, సుమా బాస్కెట్బాల్ లీగ్, సుమా యాడ్స్ లీగ్. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ శుక్రవారం, బి శనివారం, సి ఆదివారం, డి సోమవారం. క్వశ్చన్, ఒక సర్వే ప్రకారం ఇండియాలో వారంలో ఏ రోజున ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? గీతా, నేను ఇక్కడ నొక్కాను కానీ ఇక్కడ లైట్ వెలగల వెలగల. యాస్టీస్ గా యాస్టీస్ గా. సోమవారం. ఆప్షన్ డి సోమవారం. గీతా పేరుతో లాక్ చేయండి. చెప్పండి శివబాలాజీ గారు. సాటర్డే. సాటర్డే నైట్ ఫీవర్. ఆప్షన్ డి ఆయనకి లాక్ చేయండి. మధు, సండే. ఆప్షన్ సి ఆదివారం, మధుకి లాక్ చేయండి. నందు, నేను ఫ్రైడే. శుక్రవారం. ఆప్షన్ ఏ మీకు లాక్. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఫ్రైడే తర్వాత వీకెండ్స్ హాలిడే కదా, సో ఫ్రైడే నైట్ సరదాగా అలా అలా వెళ్తూ ఉంటారు. సండే బాగా నిద్ర లేచి చాలా అలసిపోయి పార్టీ చేసి చేసి మండే లేవలేక హడావిడిగా ఆఫీస్ కి వెళ్తూ యాక్సిడెంట్ అవుతాను. గీతా పర్స్పెక్టివ్ వేరు. ఎప్పుడు ఫుల్గా వేసుకి టపా వెళ్ళి కూతడమే. మీరెందుకండి ఆదివారం యునిక్ గా ఉంటుంది, ఆదివారం మేబీ ఎక్కువ అవుతున్నాయేమో అనేసి ఒక డౌట్. సో అలా మీరు ఆదివారం సెలెక్ట్ చేశారు. సోమవారం మాత్రం బాగా యూనిక్ ఉందండి, ఫ్లైఓవర్ వెళ్ళి కుదినట్టు ఉంది. సో చూద్దాము ఎవరిది కరెక్ట్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నువ్వు ఫీల్ అవ్వకపోయినా మా వాళ్ళు ఫీల్ అయ్యేలా చేస్తారు పాటలు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మండే కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. దీంట్లో మనం మెసేజ్ తీసుకోవాలి, అయితే ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు, సో తాగకుండా డ్రైవ్ చేయండి ప్లీజ్. నేషనల్ హైవే పెట్రోలింగ్ వాటిల్లో సర్వేలో వచ్చింది ఏంటి అంటే సాటర్డేస్ ఎక్కువ అవుతాయంట. సో ఈ రౌండ్ ద్వారా ఒక చిన్న మెసేజ్, ఆటలుగా తీసుకోండి కానీ చాలా సీరియస్ గా తీసుకోండి ప్లీజ్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. రండి, మీరు శనివారం తాగుడు గురించి. వదిలించాలి ఈ కోతుల బలి పట్టాలి. ఈ ఎస్బిఎల్ అంటే సుమా బాస్కెట్బాల్ లీగ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాటికి రెండు ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పకూడదు అంటే చెప్పక్కర్లేదు, అందులో బాల్ వేసేస్తే చాలు. ఓకే, ఆన్సర్ చెప్పేసి బాల్ వేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పేస్తాను అంటే బాల్ వేయక్కర్లేదు, కానీ నేను ఈ ఆన్సర్ చెప్పలేను కాంట్రవర్సీ అవుతుంది అంటే వేసేస్తా. అర్థమైంది, ఇంకా అన్ని బాల్ లేదే. ఫస్ట్ క్వశ్చన్, మీరు గతంలోకి వెళ్లే ఛాన్స్ వస్తే ఏ మూవీలో యాక్ట్ చేయడం మానేస్తారు? ఏ ఇంగ్లీష్ కారన్, బి ఆర్య. వేసేయండి, చెప్పక్కర్లే. ఓకే ఛాన్స్, ఆన్సర్ చెప్పండి. ఆర్య, ఆర్య టూ, ఆర్య టూ. ఈ క్రింద ఇద్దరిలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఏ సుకుమార్, బి పోసాని కృష్ణమురళి. మూడో ప్రశ్న.
ప్రశ్న. మధుమిత గారు మేకప్ వేసుకునేటప్పుడు మీరు మనసులో ఏమనుకుంటూ ఉంటారు? ఏ, నువ్వు ఎంత మేకప్ వేసినా ఇంతే. బి, అద్దం పగిలిపోతే బాగుండు అని. సాధారణంగా ఎంతసేపు మేకప్ వేసుకుంటది? ఫంక్షన్ బట్టి ఉంటది, ఈవెంట్ బట్టి ఉంటది. పెళ్ళైతే? పెళ్ళైతే నేను ఒక్కసారి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను చూడలేదు. మీ పెళ్లి కాదండి, వేరే వాళ్ళ పెళ్లి. ఓ, వేరే వాళ్ళ పెళ్లి అప్పుడా? అప్పుడు మేబీ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. మాట రాని మౌనం ఇది. నువ్వు ఎంత మేకప్ వేసినా ఇంతే కదా, అద్దం ఎందుకు పగిలిపోట్లేదు? సెకండ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ డాన్స్ చేయడం, బి మ్యూజిక్ వినడం, సి గేమ్స్ ఆడడం, అండ్ డి సినిమాలు చూడటం. క్వశ్చన్, మనం ఏం చేయడం వలన పాత జ్ఞాపకాలని తిరిగి గుర్తు చేసుకునే అవకాశం ఉంది? మధుమిత, మ్యూజిక్ వినడం. సరే, ఆప్షన్ బి మ్యూజిక్ వినడం లాక్ చేయండి. మీరేమనుకుంటున్నారు నందు? మ్యూజిక్. ఆప్షన్ బి నందు కూడా మ్యూజిక్ వినడం. గీత, మ్యూజిక్. కాదు, మ్యూజిక్ వింటే అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తే, నీ ప్రొఫెషనే అదైతే నీ గుర్తు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అందుకే మై మర్చిపోతూనే ఉంటుంది, మర్చిపోతూనే ఉంటుంది. నీకు కూడా మ్యూజిక్ వినడం. ఆప్షన్ బి. గీత, శోభాలజీ గారు మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ వినడం అండి. మీకు మ్యూజిక్ వినడం. నేను సరదాగా గేమ్స్ ఆడడానికి వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం జీతం తీసుకెళ్ళి పెట్టండి, సీలో సీలో పెట్టండి భయ్య. మనం గీతని కొన్నేళ్ల తర్వాత చూస్తే ఎలా వినిపిస్తుందో. అప్పుడు ప్రతి పాటలో గమగాలే గమగాలే. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. డాన్స్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది, గబుక్కున చేశారు, ఆ తర్వాత జ్ఞాపకాలకు ఏమి ఉండదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. గేమ్స్ ఆడడం ఎక్కువగా ఆడుతున్నారు ఈ మధ్య. ఎవరు? మగవాళ్ళు. ల్యాప్టాప్ల్లో, ఫోన్ల్లో. సుమ గారు, ఏ రాయి అయితే ఏంటి పళ్ళుడు కొట్టుకోవడానికి అన్నట్టు, గేమ్స్ ఆడితే ఏంటి, స్పేస్ చూస్తే ఏంటి, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఏంటి, మొత్తానికి టైం కి చేయాల్సింది అయితే చేయరు. ఎందుకంటే నేను సగటున చాలా మంది ఆడవాళ్ల దగ్గర ఈ కంప్లైంట్ వింటూ ఉంటాను అనమాట. ఆఫీస్ నుంచి వస్తాడు అయితేనే అసలు మాట్లాడనే మాట్లాడ సోఫాలో ల్యాప్టాప్ వేసుకొని కూర్చుంటూ ఉంటాడు. అందుకే మేము ఆఫీస్కి వెళ్ళము. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. బజర్ నొక్కారు కాబట్టి టూ టైమ్స్ ఆడతారు. జెన్యున్ డౌట్, నలుగురం వేస్తే లెంత్ పెరిగిపోదు ఎపిసోడ్? అమ్మా, కావాల్సిందే అదిగా, గంటన్నర ప్రోగ్రామ్. మీకు ఒక 50,000 వచ్చాయి, దాంతో పాటుగానే మీకు సుమా ప్రీమియర్ లీగ్ కూడా రావడంతో మీకు ఒక అద్భుతమైన టాస్క్ ఇస్తున్నాము. ఇందులో మీరు సాగర సంగమం సినిమాలో ఎస్పీ శైలజ గారికి అలాగే కమల్ హాసన్ గారికి మధ్యలో జరిగినటువంటి ఆ సీన్ ని రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. పంచభూతములు అది సీన్. మీకు కమల్ హాసన్ కావాలి. మా నాట్య మయూరి, శైలజమ్మ గారేనా? అబ్బో, అక్కడే ఉన్నారు, బిజీగా ఉన్నారు, తొందరగా మాట్లాడి వెనక్కి రండి. శైలజనా, శైలజనా, వినిపించట్లా. డాన్స్ చేస్తామంట కదా. పాడైపోయింది.
సరే ఈ కట్ మాత్రం తీసుకోండి. ఏం చేసావు? పంచభూతాలు అంటే ఏం తెలుసా? అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి రావాలి. ప్లే. కమలాసనంలో చేయమంటే శృతిహాసనంలో చేస్తా. పంచభూతాలు అన్నారు కదా, అన్ని భూతాల లోపలికి వచ్చేసాయి, అన్ని భూతాల లోపలికి వచ్చేసాయి. కాకపోతే వీళ్ళ సాగర సంగమం రివర్స్ లో ఉంది. ఈవిడ బాగా చేస్తే ఆయన తప్పుగా చేస్తాడు. అది బా నైస్ అండి, వెరీ నైస్. రోజు ఉప్మా చేసింది భయ్యా. ఆ ఉప్మా మామూలుగా అయితే ప్లేట్ లో పెట్టి స్పూన్ ఇస్తారు, మావిడ చేసిన ఉప్మా అలా ఉండదు, గ్లాస్ లో తాగడమే. మా వైఫ్ వంట చాలా చండాలంగా ఉంటుంది అని చెప్పిన నందు. Yes, yes. వీడియో ఓపెన్ చేసి చూస్తే షాక్ అవుతారు. సెకండ్ క్వశ్చన్, మీరు టీనేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు? ఏ అనుష్క లాంటి అమ్మాయి, బి నయనతార లాంటి అమ్మాయి? కమాన్ రెడీ, కమాన్ రెడీ. ఎస్ఐ, ఎస్ఐ చెప్పండి. అనుష్క. అనుష్క నే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే హైట్ మ్యాచ్ అవుతుందంట. అబ్బా థాంక్స్ అన్న. నేను అనుష్కని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఏంటి అనుష్కని కాదండి, అనుష్క లాంటి. నేను చెప్తా, నేను చెప్తా. నందు గీతన్ కాకుండా ఎవరిని చేసుకుందాం అనుకున్నాడో తెలిస్తే మీకు కన్నీళ్ళు ఆగవు. ఎవరికి? అనుష్కక నందుక చూసే వాళ్ళకి. ఓకే తీసుకోండి. మూడో ప్రశ్న, ఈ రెండిట్లో మీరు ఏ క్యారెక్టర్ ని నేనైతేనా ఇంకా బాగా చేసేవాడిని అని చెప్తారు? ఏ బాహుబలి, అమరేంద్ర బాహుబలి, బి మగధీర. దాన్ని హెల్ప్ చేస్తాంరా. గొంతు చాలా బాగున్నప్పుడు మనం అందమైన పాటలు ఎన్నో వినేసాం. అవును, ఇప్పుడు ఈ గొంతుతో ఒక పాట విందాం. మీ అందరికి బంపర్ ఆఫర్ ఏమిటంటే, గీత పాడిన అదే పాటని ఒక్కొక్కళ్ళు పాడాలి. చాట్ గీత. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. అడాల టార్చర్ ఎప్పుడింతే. ఆనందు ఇప్పుడు మీరు పాడండి ఇదే పాట. మీరు కావాలంటే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే మార్చేసి ఆడాళ్ళు ఒట్టి పాడొచ్చు. ఆడాళ్ళు ఒట్టి మాయగాళ్ళే మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట్లో ముంచేసి. వద్దులే వద్దులే, నేను కూడా ఇంతే.
విషయం మనం పాడేది నిజాయితీ అయినట్టయితే ఆ పాట ఒరిజినల్ గా వస్తుంది. తనకు ఎలాగైతే వచ్చిందో అలా. ఎక్కడ వచ్చింది? ఏమండి మీరు పాడాలన్న బెంగతో ఉన్నట్టున్నారు. నేను అక్కడితో ఆగిపోయాను. నేను నాకు లిరిక్ సరిగా రాదు. ఒక పని చేద్దాం, ఆవిడ మీకు నేర్పిస్తారు. ఓకేనా? బిగినింగ్ నుంచి స్టార్ట్. మగాళ్ళు ఉట్టి మాయగాలే, మగాళ్ళు ఉట్టి మాయగాలే, ప్రేమ అంటే ఏమిటో తెలీదే, ప్రేమ అంటే ఏంటో తెలీదే, నటెట్ల ముంచేసి పోతారే, నేను కూడా ఇంతే. నట్టేట్లు అంటే మీనింగ్ అడగండి. మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ కుక్క, బి పిల్లి, సి గుర్రం, డి ఏనుగు. క్వశ్చన్ 1997లో అంటే 1997లో యుఎస్ లోని ఒక నగరానికి మేయర్ గా అక్కడ ప్రజలు ఒక జంతువుని ఎంచుకున్నారు. శివబాలాజీ గారు ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయరా. అందుకు బజర్ నొక్కారా? యుఎస్ లోని ఒక నగరానికి మేయర్ గా అక్కడ ప్రజలు ఒక జంతువుని ఎన్నుకున్నారు. మనుషుల మీద నమ్మకం పోయి. యాక్చువల్లీ విషయం అదేనంట. ఆ రీజన్ ఫర్ ఇట్, వాళ్ళందరూ కావాలని ప్రతిఘటించాలని చెప్పి ఒక జంతువుని నిలబెట్టారట. అంటే మాకు ఇదైనా ఒకటే నువ్వైనా ఒకటే టైప్ లో. అదేంటి వెళ్ళిపోనట్టు చెప్తున్నారు? యు సెలెక్టెడ్ కుక్క. యు సెలెక్టెడ్? ఓ మీ ఊరు సెలెక్టెడ్ ఇదా? ఏమండి మీరు సారీ చెప్పాల్సి వస్తే ఎలా చెప్తారు రాజు గారికి? ఆ సారీ సారీ చెప్పే కదా బే అంటారా? మాకు అవకాశాలే రావు, అంత ఛాన్స్ కూడా లేదు. లేదా? సారీ చెప్పమని చెప్పు. సారీ చెప్పు సుమా. ఏంది సుమా సారీ చెప్పు? ఏంది? ఓకే ఎందుకు సీరియస్ అవుతున్నా? మీ విషయంలో ఎలాగా మధు ఎలా సారీ చెప్తుంది? ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అసలు సారీ ఉండదండి బాబు, మాకు పెళ్లి 5 ఏళ్ళైంది, పిల్ల పుట్టి 5 నెలలైంది, అయినా డిస్కషన్స్ లోనే అయిపోతున్నాం. మీరు పెళ్లి కన్నా ముందు కూడా సారీలు చెప్పుకోలేదు, డిస్కషన్స్ ఇక్కడ డిస్కషన్స్. చెప్పు కుక్క, పిల్లి, గుర్రం, ఏనుగు. కుక్క. ఓకే కుక్క లాక్ చేయండి. మీరండి డిఫరెంట్ గా చెప్పు. ఉండేవే చెప్పాలి కానీ, ఉండేవే చెప్పాలి కానీ. పిల్లి. ఓకే ఆప్షన్ బి పిల్లి లాక్. మధు ఐల్ గో విత్ గుర్రం. ఒక గుర్రం ఏర్పాటు చేయండి. షీ వాంట్స్ టు గో విత్ గుర్రం. ఆప్షన్ సి గుర్రం. తీసుకెళ్ళండి వీణ్ణి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ డి ఏనుగు కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కుక్క విశ్వాసంగా ఉంటుందని ఎవరన్నారండి? దానికి విశ్వాసం లేక వీళ్ళిద్దరిని మోసం చేసింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. జనరల్ గా పిల్లి అనేది సెల్ఫిష్ అనిమల్ అంటారు. క్యాట్ ఫ్యామిలీ లో సెల్ఫిష్ అది. సో జనాల కంటే సెల్ఫిష్ గా ఉందా లేదా అంటే జనాలు దీనికంటే సెల్ఫిష్ గా ఉన్నారని చెప్పి దాన్ని ఎన్నుకున్నారా ఏంటి? అలా కూడా అయి ఉండొచ్చు. మీ రీసెర్చ్ లో మీరు ఇది భాగంగా పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ రీసెర్చ్ అయినది చెప్పారు మనకి. చెప్పేసావు, వీళ్ళందరూ రాంగ్ చెప్పారు కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ ఉంది. సో ఏంటి అంటే ఒకవేళ గనక జంతువులు నిలబడినట్టయితే అవి ఎలాంటి వాగ్దానాలు ఇస్తాయి? కుక్క దాని జాతికి ఎలాంటి వాగ్దానాలు ఇస్తుంది? పంది. పంది కావాలంటే నువ్వు హెల్ప్ తీసుకోవచ్చు. అసలు ఊహించుకోవడానికి రావట్లేదు నా వల్ల. నాకు పంది కూహొస్తోంది, నేను పంది నవ్వుతా. ఒకరికొకరు ట్రోల్ చేసుకుంటున్నారు కదా, లైవ్ ట్రోలింగ్ ఇదే.
ఇప్పుడు మీకు ఊహలు వస్తున్నాయి కాబట్టి అబ్బా మీరు ఎంత ముద్దుగా ఉన్నారో పందిగా. నిజంగా ఒక రోజు నేను చిన్న పంది పిల్లల్ని చూశాను, ఎంత ముద్దొచ్చాయో. ఎంత కాలం క్రితం? ఒక ఏడాది క్రితం. ఇప్పుడు వెళ్ళి చూడు, ఇంకా ముద్దొస్తాయి. పందులను ఉద్దేశించి మాట్లాడడానికి మన పంది వచ్చారు. అందరికి నమస్కారం. నా గొంతు ప్రస్తుతం పంది గొంతులాగే ఉంది, సో నాకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది పంది తరఫున మాట్లాడడానికి. మీకు నేను ఇచ్చే వాగ్దానాలు ఏంటంటే, మీ ఇంటి బయట చెత్త లేకుండా నేను తినేస్తా, మీ ఇంటి బయట మురికి వాడాలన్నీ క్లీన్ గా ఉండేలా చూసుకుంటా, నేను పందినే, నేను పందికే పందినవుతాను. సోషల్ మీడియా మొత్తం పంది పక్కన. అంతకు మించి చూసాం, ఇది నథింగ్. కరెక్ట్ అబ్బా. అయినా ట్రోల్ చేసే వాళ్ళకి మనం ఫస్ట్ నుంచి వేసుకో అనుకుంటే ఇంకేం లేదు. ఇంకేముంది? సూపర్. ఈ వీధిలో చెప్తోంది ఎవరు? ఇన్ని రోజులు తొక్కేశారు మన్నే, ఇంట్లో పిల్లా పెంచారు, అడవిలో సింహం లాగా ఉండే వాళ్ళం, నన్ను మాత్రం క్యాప్టెన్ చేస్తే అందరూ సింహాలు. కుక్క గారు వచ్చారు, కుక్క గారు వచ్చారు. మీరు అవ్వబోయే కుక్క అయ్యారా? నా వాగ్దానం ఏంటంటే, నన్ను చేస్తే మనందరము కలిసి వెళ్ళి సుమా గారి ఇంట్లో హ్యాపీగా సెటిల్ అయిపోదాం. మీ అందరినీ నాతో తీసుకొచ్చేస్తాను. సుమా గారు కెనల్ పెట్టుకున్నారా? ఎస్కేఎల్ సుమా కెనల్. అవును, ఆవిడ పొద్దున యాంకరింగ్ వెళ్ళిపోతారు, రోజంతా మన తినేసి ఇంట్లో. ఈ మూడు జంతువుల్లో పిల్లికే లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఏ తేనె, బి ఉల్లిపాయలు, సి ఖర్జూరాలు, డి ద్రాక్ష రసం. క్వశ్చన్: ఒకప్పుడు ఈజిప్ట్ దేశంలో పిరమిడ్స్ కట్టే కూలీలకి డబ్బులకి బదులుగా వేటిని జీతంగా ఇచ్చేవాళ్ళు? గీత. ఖర్జూరాలు. ఆప్షన్ సి. గీతకి లాక్ చేయండి. నువ్వు ఈజిప్ట్ వెళ్ళి పాటలు పాడేవా? లేదు, మమ్మీ లేచి వచ్చేవి. ఇప్పుడు పాడితే మేము లేచి వస్తాం. ఇప్పుడు తన మమ్మీ అయిపోయింది కదా. చెప్పునందు. ఖర్జూరాలు పక్కన వేసేయండి. ఓకే, ఆప్షన్ సి ఖర్జూరాలు. నందుకి కూడా. మధు. ద్రాక్ష రసం. ద్రాక్ష రసం ఆప్షన్ డి. మధుకి లాక్. శివబాలాజీ గారు, ఖర్జూరం ఉండొచ్చు. ఓకే, ఆప్షన్ సి ఖర్జూరం లాక్ చేయండి. శివబాలాజీ గారికి కూడా ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ ఏ తేనె కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అప్పట్లో కూడా దానికి అంత రాజసం ఉండేదన్నమాట. వాళ్ళకి పనులు చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు బదులు తీసుకొని సంతోషంగా వెళ్ళేవాళ్ళంట. ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము ఒక సినిమా రిలేటెడ్ పోస్టర్ చూపిస్తాం, సినిమా టైటిల్ గెస్ చేయాలి మీరు. ఓకే, నాలుగు ఆప్షన్స్ ఉంటాయి, బజర్ రౌండ్. కానీ ఎవరు బజర్ నొక్కుతారో వాళ్ళు మాత్రమే చెప్పాలి ఆన్సర్, వేరే వాళ్ళకి అవకాశం లేదు. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే మీ అకౌంట్ లో నుంచి సగం డబ్బులు పోతాయి, అండ్ వేరే వాళ్ళకి యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అయిపోతుంది. అలా నాలుగిటికి ఎవరు చెప్పలేదు అనుకో, ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ నేనింతే, బి మహానటి, సి ఒక విచిత్రం, అండ్ డి బ్రోచే వారెవరురా. బజర్ నొక్కింది గీత. అవును. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంట. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ హౌ దిస్ హ్యాపెండ్ అనుకునే మ్యాన్ ఉన్నాడంట. అలా ఉంది నీ ఎక్స్ప్రెషన్. చెప్పు గీత. మహానటి. మహానటి. ఓకే, మీరందరూ ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టా కాదా చూద్దాం. ఒక కంట్లో, ఒక సీన్ లో ఒక కంటి నుంచి నీరు, అందుకని రెండు చుక్కలు. సో ఇప్పుడు అదే మనకి గీత చేసి చూపిస్తారన్నమాట. ఎడమ కంటి నుంచి రెండు చుక్కల నీళ్లు. కమాన్ కమాన్. మ
మధు మధు చేస్తుంది మధు ఓ నో సెంటిమెంటల్ సీన్ మీకు ఒక సీన్ ఇస్తాం రండి సీన్ ఏంటంటే మీ పాపకు ఒంట్లో బాగాలేదు కానీ మీ దగ్గర డబ్బులు లేవు ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు ఎలాగైనా సరే ఆపరేషన్ చేయండి అని ప్రాధాయపడుతున్నారు నా బిడ్డకి బాగాలేదు లేవలేకపోతున్నాడు ప్లీజ్ ఏమన్నా చూడండి పడిపోయాడు కాదు పిల్లలు అనే సరికల్లా వచ్చేస్తుంది కదా ఇట్స్ స్టిల్ లోపల ఇంకా పెయిన్ ఉంది చివర అవుతుంది కదా దట్స్ మదర్ మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఒక బ్రెయిన్ ఒక పార్ట్ అంతా అక్కడ నడుస్తూ ఉంటుంది ఇన్ని షోస్ చేస్తూ ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నా ఒక మెదడు మొత్తం వాడు తిన్నాడో లేదో ఆమె ఏం చేస్తుందో ఎన్ని నడుస్తూ ఉంటాయో నా బ్రెయిన్ లో ఏదో మీరు చాలా ఎనర్జెటిక్ చేస్తారు ఏది చేస్తారంటే నేను సెకండ్ సైడ్ వాచ్ చేస్తాను అసలు ఎలా మేనేజ్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసేసి ఈవినింగ్ నైట్ 11 o'clock దా తిరిగి వచ్చి అసలు పడుకున్నారా ఏం చేయాలి అన్ని ఓవర్ ఫోన్ కాలే ఏదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ మీ అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నా ఇందాక గీతతో బ్రేక్ లో అదే చెప్తున్నాను పాప క్యారవాన్ లో ఉంది అంటే మా పాప ఇలాగే పెరిగింది ఆన్ ద సెట్స్ ఏ పెరిగింది అని నేను చాలా సార్లు షోస్ లో చెప్పా ఇలా ట్రాన్స్పరెంట్ కాని పోడియం ఉండేది స్టార్ మహిళలు సో జ్వరం వచ్చినప్పుడు అమ్మల్ని వదలరు కదా పిల్లలు సో దాన్ని ఇక్కడ పెట్టుకుని ప్రోగ్రామ్ చేసిన రోజులు ఉన్నాయి అంటే దాని కంఫర్ట్ అన్నమాట నా చీర ఇలా పట్టుకుంటే అంటే ఇది ఇది చేయొద్దు మనం ఇదే చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే థాటే లేదు సో అంటే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు మాత్రం కాదు ది ఆల్ ది వర్కింగ్ లేడీస్ ఆర్ సూపర్ లేడీస్ అవును అండ్ జెంట్స్ కూడా ఏమంటారంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ డైపర్ క్లీన్ చేయడం కానీ లేకపోతే కుక్ చేయడం కానీ ఇవన్నీ తప్పే లేదు చాలా మంది చిచ్చి నేను చేయను ఉంటారు నేను ఒకటి వర్క్ జాబ్ చేసి వస్తాను లేకపోతే నేను ఒకటి బ్యాంక్ వెళ్ళి వస్తాను కాదు దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అవంతా అడిషనల్ ఇవే మన మెయిన్ ఇవి వండర్ఫుల్ అండి సూపర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ సాంబా బి నీ స్నేహం సి సార్ వచ్చారు అండ్ డి విజిల్ మధు విజిల్ విజిల్ ఓకే కరెక్ట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం బంగారం బుజ్జి బుజ్జి బంగారం బయ్యారం చల్లుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ డార్లింగ్ బి చూడాలనుంది సి ఉన్నది ఒకటే జిందగీ అండ్ డి వాసు నందు ఉన్నది ఒకటే జిందగీ ఉన్నది ఒకటే జిందగీ ఓకే ఉన్నది ఒకటే జిందగీ కరెక్ట్ అయితే 50 లేకపోతే 50,000 పోతాయి నీకు చూద్దాం ఫైనల్ ఈ రౌండ్ లో ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ ఏంజెల్ బి మల్లీశ్వరి సి డార్లింగ్ అండ్ డి ఉల్లాసంగా ఉత్సాహంగా హే మధు మల్లీశ్వరి ఎలాగా మేడ్ పెళ్లి కాని ప్రసాద్ మేడ్ నుంచి తర్వాత కత్రినా ఇస్ ద క్వీన్ అని తెలుస్తుంది ఓకే తెలుసుంటే ఇదే పోస్టర్ పెట్టి వచ్చింది ఆ రోజుల్లో చూద్దాం కరెక్టా కాదా అని ఓకే సో ఈ రౌండ్ కూడా పూర్తి
అయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అరే మధు అండ్ నందు ఇద్దరు లీడ్ లో ఉన్నారు 150 అండ్ 150 తో. సో నేను ఒక టై బ్రేకర్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఎవరు ఫస్ట్ బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో లీడ్ లో ఉన్నట్టు. ఓకే, పాయింట్స్ ఏం యాడ్ చేయట్లేదు కానీ వాళ్ళు లీడ్ లో ఉన్నట్టు. కానీ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు అంటే ఆటోమేటికలీ అవతల వాళ్ళు లీడ్ లోకి వచ్చేసినట్టు. ఓకే, ద క్వశ్చన్ ఈజ్ బుధవారం 9:30కి ఈటీవీ లో ప్రసారం అయ్యే కార్యక్రమం పేరేంటి? నందు. క్యాష్ క్యాష్. ఒక షోకి వచ్చారు, అది ఎప్పుడు వస్తుంది ఏంటి అని తెలుసుకునేటువంటి. బుధవారం క్యాష్ వస్తుందా? బుధవారం డి వస్తుంది. ఈ జబర్దస్తు కాదు, ఏది కాదు. ఆఫ్ కోర్స్ నువ్వు బజర్ నొక్కలేదు కానీ ఆయన బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పడంతో నువ్వే లీడ్ లోకి వచ్చేసావు. మధు అలా మీరు మధు లీడ్ లో ఉన్నారు, ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం గెలుచుకున్నారు మీరు. ఇప్పుడు మీరు జస్ట్ త్రుటిలో ఒక బజర్ లో పోగొట్టుకున్నారు. అది ఫస్ట్ నుంచి పనిచేయని వ్యవహార బజర్ ఇప్పుడు పనిచేసింది. కలెక్షన్ కింగ్, మేము ఒక సర్వే కండక్ట్ చేయాలి. సో స్టూడెంట్స్ అందరూ వస్తారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, ఆ తర్వాత మిమ్మల్ని అడుగుతాం మళ్ళీ. ఓకేనా? నా ఫ్రెండ్ ఫోన్ మరియు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ బిజీ వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలనుకుంటాను. అంటే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం లేదు అనుకోవాలి. మా ఇంటి పక్కన బొందలగడ్డలకి వెళ్ళి సౌండ్స్ వచ్చినప్పుడు నేను ధైర్యంగా ఉంటా. మా ఫ్రెండ్ కి లంగ్స్ క్యాన్సర్ వచ్చి రెండు కిడ్నీలు పాడైనప్పుడు అలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉంటాం. అయినా అతనికి లంగ్ క్యాన్సర్ వస్తే లంగ్స్ పాడవ్వాలి కానీ కిడ్నీలు ఎందుకు పాడయ్యాయి? హాస్పిటల్లో డాక్టర్ 24 అవర్స్ గడిచేదాకా ఏం చెప్పలేము అన్నప్పుడు ఇలాంటి టైంలో ధైర్యంగా ఉండాలనిపిస్తుంది. అమ్మాయిలు మేకప్ తీసేసినప్పుడు ధైర్యంగా ఉండాలనుకుంటా. సెకండ్ క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో మనం సినిమా డైలాగులు చెప్తూ ఉంటాము? క్లాస్ లో టీచర్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమన్నప్పుడు ఆన్సర్ తెలియకపోతే ఆ టైం లో మనం సినిమా డైలాగులు చెప్తాం. ఏం డైలాగ్ చెప్తావు అప్పుడు? అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు పడకపోతే 4 సినిమా డైలాగులు వేసి పడేస్తాం. ఏది ఎలాంటి డైలాగ్ వేసి అమ్మాయిని పడేస్తావు చెప్పు, ఒక డైలాగ్ చెప్పు. వీలైతే ప్రేమించాలి, పోయేదేముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. మా మమ్మీ పొద్దున్న తొందరగా లేపితే నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర ఇంకోటి మంచి మొగుడు అని డైలాగ్ చెప్తాను. ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. తీసుకున్న అప్పు ఎప్పుడు ఇస్తావని అప్పులో అడిగినప్పుడు వాడి నుంచి తప్పించుకోవడానికి సినిమా డైలాగులు వాడుతాం. ఎటువంటి సందర్భాల్లో మనం తల దించుకొని నడుస్తాము? మెడ పట్టేసినప్పుడు తల దించుకొని నడుస్తాం. నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి నన్ను చూసి వాంతులు చేసుకుంటే నేను తల దించి వెళ్ళిపోతాను. రోడ్డు మీద 1 రూపీ 2 రూపీ కాయిన్స్ దొరుకుతాయి అని తెలిసినప్పుడు తల దించుకొని నడుస్తాం. సమాజంలో జరిగే అన్యాయాలను చూసి నేనేం చేయలేనప్పుడు తల దించుకుంటా. అయినా నాకేమనిపిస్తుందో తెలుసా, ఈ మధ్య కాలంలో ఎవడు తలెత్తుకొని బతకట్లేదు. ప్రతి వాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఇంకేం ఎత్తుతాడు తల? లిఫ్ట్ గుంతల్లో పడుతున్నాడు, చూసుకొని నడవండిరా నాయన, నడిచేటప్పుడు ఫోన్లు వాడకండిరా బాబు. నేను కొత్త చెప్పులు కొన్నప్పుడు వాటిని చూసుకుంటూ తల దించుకొని నడుస్తాను. దానికన్నా నా దగ్గర మంచి ఐడియా ఉంది, వాటిని చేతులకు వేసుకో. ఎటువంటి విషయాల్ని మనం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాము? నా కోసం చాలా మంది అబ్బాయిలు గొడవ పడుతుంటే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటా. అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ వచ్చి నాకు తన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి నా పెళ్లికి అసలు రావద్దని చెప్పినప్పుడు అప్పుడు ఆ రోజు నా జీవితాంతం గుర్తుండిపోతుంది. మా పేరెంట్స్ ఇచ్చిన ప్రేమని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. మీరేమైనా జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఉందంటే ఇదే. మీరు కూడా, మీకేం గుర్తుంటుంది లే. వీళ్ళందరూ ఇలా కనిపిస్తారు కానీ వాళ్ళకి వాళ్ళ అమ్మలన్నా నాన్నలన్నా అక్కలన్నా చెల్లెళ్ళన్నా బోలెడంత ప్రేమ.
గర్ల్స్ కి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు, ఎక్స్ప్రెస్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడో ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తారు, మీరైతే రోజు ఎక్స్ప్రెస్ చేస్తారు. అమ్మ కొంచెం ఒంట్లో బాగాలేకపోతే చూసేది ఎవరు? కూతురేగా, అందుకని. నా బాయ్ ఫ్రెండ్ పిన్ నంబర్ ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటా. నేను కాలేజ్ కూడా దుంకినప్పుడు సీసా పెంకలు దిగిపోయి కుట్లేయించుకున్న విషయం నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎక్కడ దిగాయి బాబు, ఎక్కడ దిగాయి బాబు? ఓకే, ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, చూద్దాము వాళ్ళు ఎలా ఆడతారు. లెట్స్ ఇన్వైట్ ది టూ కపుల్స్ అగైన్. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్. మీ ఆవిడలు ఎలా స్టెప్ వేస్తే అలాగే వేసారు. అంతేగా సడన్ గా చూస్తే అర్ధరాత్రి 7 లేచిందిలా లేదు. కరెక్ట్ చెప్పారు సుమ గారు, కరెక్ట్ చెప్పారు సుమ గారు. ఒక దేశంలో అలా పడుకోబెడతారు శవాలని తెలుసా? వాళ్ళకి ఇష్టమైన బట్టలు, కళ్ళద్దాలు, టోపీ, సెంట్ నిజం. కాల్స్ వస్తే అన్నని అడగండి, సర్చ్ చేసి చెప్తారు మీకు యూట్యూబ్ లో. ఈ రోజు జరగబోయేటువంటి ఎలిమినేషన్ లో కొంత ఇన్వెస్టిగేషన్ కూడా జరగబోతోంది. నా అసిస్టెంట్ ఎక్కడ? ఎవరు ఎటు తిరగమని చెప్తే అటు తిరుగుతావారా నువ్వు? నా అసిస్టెంట్ వి అలాగే ఉండు, అర్థమైందా? పళ్ళు లోపల పెట్టుకో, కళ్ళు బయట పెట్టుకో. అసలు ఓకే, విషయానికి వస్తే నా కళ్ళు కనపడట్లేదు. లీడ్ లో మధు మీరే ఉన్నారు, మీరెవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు ఈ ముగ్గురులో నుంచి? ఎలిమినేషన్ తర్వాత ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి. ఎలిమినేషన్ తర్వాత ఇంకేముంటుంది? ఇంటికి ఉంటుంది. నేను మీకు ఆ 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ చదివి వినిపిస్తాను. ఓకే, మా స్టూడెంట్స్ చెప్పినటువంటి ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాం. సో ఇందులో నుంచి ఒక కష్టమైన క్వశ్చన్ మీరు ఒకళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. చదవన క్వశ్చన్, ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎటువంటి సందర్భంలో మనం సినిమా డైలాగులు చెబుతూ ఉంటాము? ఎటువంటి సందర్భంలో మనం తల దించుకుని నడుస్తాము? ఎటువంటి విషయాల్ని మనం జీవితాంతం గుర్తు పెట్టుకుందాం? మధు, ఒక్కళ్ళనే ఎలిమినేట్ చేయాలా? ఏమో ఈ గెటప్ ఎలిమినేట్ చేస్తే బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. అది మీ వల్ల కాదు కదా, నా వల్ల కూడా కానిపోయింది. మా ఆయన ఎలిమినేట్ ఆర్ యు ష్యూర్? ఏ క్వశ్చన్ ఇస్తున్నారు ఆయన? ఎటువంటి సందర్భాల్లో మనం తల దించుకుని నడుస్తాం? మిస్టర్ శివబాలాజీ చెప్పండి మేడం. ఇన్వెస్టిగేషన్ కి ప్రొసీడ్ అవ్వండి. వస్తున్నా మేడం. శివబాలాజీ చెప్పండి, ఎంతకాలంగా చేస్తున్నారు ఈ పనులన్నీ? ఏ పని ఏ పని? కాదండి, ఒకసారి కార్ గుద్ది చచ్చిపోయా, ఇంకోసారి షూట్ చేసి చచ్చిపోయాను, ఇంకోసారి గుర్తులేదు. అంటే 3 సినిమాలు 3 లాగా చచ్చిపోయా, అంటే 3 సినిమాలు 3 లాగా చచ్చిపోయా. సినిమాల్లో విషయాలు మేము అడగటం లేదు. మళ్ళీ యాక్టింగ్ గురించి ఎందుకు అడిగారు మీరు? ఐ యామ్ ఆస్కింగ్ యు అబౌట్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ నోండి. ఓకే, పోను పోను, కేస్ క్లియర్ అవుతుంది. క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో మనం తల దించుకొని నడుస్తాం? మీకు 5 అవకాశాలు ఉన్నాయి, 3 కరెక్ట్ గా చెప్తే చాలు, మీ ఆన్సర్స్ స్టూడెంట్స్ ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, చెప్పండి ఏమనుకుంటున్నారు? నాకు ఆప్షన్ ఇవ్వరా మీరు? ఏ, పెళ్లిలో మీకు వేరే ఆప్షన్స్ ఉంటుందా? ఇప్పుడు ఎందుకు అవన్నీ లాగుతున్నారు? అయిపోయింది కదా, అయిపోయింది కదా. ఎటువంటి సందర్భాల్లో మనం తల దించుకొని నడుస్తాం?
ట్రైనింగ్ నీకు ఇంకా 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో నీ పని కేవలం నించోవడం మాత్రమే. నాలాంటి ఒక సీనియర్ డిటెక్టివ్ దగ్గర నీకు అవకాశం రావాలి అంటే ఈ మాత్రం తప్పదు. మీరు ఏమనుకోకపోతే ఎంత చెత్తగా ఉందో అసిస్టెంట్ కి కింద చూడండి, పైన సూట్ కింద బూట్లు లేవు. అరే మానే తమ్ముడు, ఇగో ఎక్స్క్యూజ్ మీ సారీ, ఇగో నువ్వు నా దగ్గర చేరిపో. ఇలా చాలా మంది వస్తారు కానీ మనం అమ్ముడుపోకూడదు తెలుసుగా. అయినా యదా రాజా తదా ప్రజ అన్నారు. నేను మాత్రం లంగా ఓణి మీద కోట్ వేసుకోలేదు. నాకు మాత్రం ఉన్నాయా బూట్లు? బూట్లు ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలుగు రాదు కాబట్టి ఆ తెలుగు ఆన్సర్ షీట్ మీ ముందు ఉంచిన. కాంతి సుమగారు క్వశ్చన్ చేంజ్ చేద్దామా? నో, ఎలాగైతే మొగుడు చేంజ్ చేసే అవకాశం లేదో ఒక్కసారి బ్లైండ్ గా క్వశ్చన్ ఫిక్స్ అవుతే చెప్పండి. ఇది అసలే సెంటర్ ఫర్ స్టూడెంట్స్ ఇన్వెస్టిగేషన్. మీ క్వశ్చన్ మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. మీకు 5 అవకాశాలు ఉన్నాయి, ఒకటి రాంగ్ అయినా కూడా కొంపలేం అంటుకో. వీడికి అంటుకోలేదుగా, వీడికి అంటుకోలేదుగా. ఎలాంటి సందర్భాల్లో మనం తలదించుకొని బతుకుతాం? అంటే సిట్యుయేషన్స్ ఏంటి, ఏ సిట్యుయేషన్ లో అరే తలదించుకోవాల్సి వచ్చింది అనిపిస్తుంది? అంటే నేను ఎప్పుడు ఫెయిల్ అయినప్పుడు తలదించుకోలేదు. మీతో ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. ఏయ్ 3rd degree ప్రిపేర్ చేయరా. ఏంటి 3rd degree ఎక్స్పెక్ట్ చేయలేదు, తొందర చెప్పేసండి. రానివ్వండి బయటికి. ఏయ్ వీపు మీద ఒకసారి పాము, ఆన్సర్ స్టక్అప్ అయిపోయినట్టుంది. బ్లెస్సింగ్ చేసేటప్పుడు, ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు, ఆశీర్వాదం తీసుకునేటప్పుడు, ఆశీర్వదించేటప్పుడు. మీరు ఆగండి కాస్త. ఎలిమినేట్ చేయమన్నది మీరే, మళ్ళీ సేవ్ చేస్తున్నది మీరే. ఉందా లేదా చూద్దాం. కాదు ఇస్తున్నా. అవును లేదు కాదు లేదు ఆన్సర్. మీరు అనుకున్నటువంటి ఆన్సర్ లేదు. మరి ఏమనుకుంటున్నారు నెక్స్ట్? వంట చేసేటప్పుడు వంట స్టూడెంట్స్ ఎందుకు చేస్తారు? దయచేసి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇది మొగుడు పెళ్ళాలు కలిసి ఎలిమినేట్ అయ్యేటువంటి ఆట కాదు. ఆవిడ మిమ్మల్ని నామినేట్ చేసి ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, టెన్షన్ వద్దు. ఆవిడ హెల్ప్ చేస్తున్నారు. అరే టెన్షన్ వద్దు, కూర్చోండి ప్లీజ్. అసిస్టెంట్ కాస్త ఆవిడ సైలెంట్ గా ఉండమను. అది నేను చేయలేకనా? చెప్పండి, ఆన్సర్లన్నీ మీ ముందే ఉన్నాయి. చదవడం రాదు కదండి, అందుకే నేను ఇంత ధైర్యంగా తెరిచిపెట్టా. ఇన్ని నెలల ఇన్ని వారాల క్యాష్ లో ఒక్కసారి కూడా ఇలా తెరిచింది లేదు. మీరు నన్ను పొగుడుతున్నారా తిడుతున్నారా అర్థం కావట్లేదు. చాటింగ్ చేస్తున్నప్పుడు, ఓకే ఫోన్ లో ఉన్నప్పుడు, ఇంత మంది అరిచారంటే ఖచ్చితంగా అది ఉండుండదు. ఏమండి పబ్జి ఆడేటప్పుడు అందరిలో చూసుకుంటూ ఎలా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. అది పబ్జి కానీ మీరున్నది రామోజీ. రామోజీ నో 3G నో 4G. నో 3G నో 4G సిగ్నల్స్ లేవు ఇక్కడ, సిగ్నల్స్ లేవు ఇక్కడ. చెప్పండి ఇంకేమనిపిస్తుంది మీకు? చెమటలు పడుతున్నాయా? మంచినీళ్ళు తాగుతారా? అయిపోయిన తర్వాత తాగుదురు, అయిపోయిన తర్వాత తాగుదురు. కానీ లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళు తలదించుకుంటారు. అసిస్టెంట్ ఒకసారి ఉందా లేదా చూసి చెప్పు. గెలుపు తలుపు లేదీసే ఆకాశమే నేడు నా కోసమే. మీరు చెప్పని ఆన్సర్లు ఏమిటో ఒకసారి చూద్దామా. పరువు పోయినప్పుడు, పెళ్లి చూపులు జరిగేటప్పుడు, వర్షంలో నడుస్తున్నాం. మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, అతి త్వరలోనే వారెంట్ కూడా ఇష్యూ అవుతుంది, ఇప్పటికి ఎలిమినేషన్. కానీ నాకు ఎవ్రీ ఉమెన్ సక్సెస్ బిహైండ్ ఒక మ్యాన్ ఉన్నట్టు మా ఆయన కావాలి. ఎనకుండాలా? ఓకే మీ ఆవిడ మిమ్మల్ని బెయిల్ మీద తీసుకెళ్తారా? అవును బెయిల్. ఓకే మిమ్మల్ని బెయిల్ చేశారు ఆవిడ, సో మీరు వెళ్ళి అక్కడ నించోని గేమ్ అబ్జర్వ్ చేయొచ్చు.
మధు నెక్స్ట్ ఎవరు ముద్దాయి గీత గీత బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీయారం చల్లుతుంది తిమికారం ఏ క్వశ్చన్ ఇస్తున్నారు గీతకి ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము ఎటువంటి సందర్భంలో మనం సినిమా డైలాగులు చెప్తూ ఉంటాము ఎటువంటి విషయాల్ని మనం జీవితాంతం గుర్తు పెట్టుకుందాం ఫస్ట్ వన్ ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నందు మీకు ఎంతకాలంగా తెలుసు నాకు 6 ఏళ్ళగా తెలుసు పెళ్లి చేసుకుని 8 ఏళ్ళు అవుతుంది 5 ఏళ్ళు అవుతుంది మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే పాట పాడిన రోజు ఏం జరిగింది అప్పుడు నందు తెలియదు దట్స్ ఇట్ ఓకే లెట్స్ ప్రొసీడ్ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఉందా లేదా చూద్దామా ఇన్వెస్టిగేషన్ లో మీరు కొన్ని నిజాలు చెప్తున్నారని తేలుతోంది బొత్తిగా శివబాలాజీ గారులాగా అన్ని అబద్ధాలు అయితే అవ్వట్లేదు నెక్స్ట్ ఏమనుకుంటున్నారు ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఎవరు ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు మనం చెప్తాం పర్లేదురా ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి నెక్స్ట్ టైం ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన నాకు గొంతు బాగాలేనప్పుడే పాటలు వస్తాయి రే ఇది ఉందా లేదా చూసి చెప్పరా ఒక ఏజెంట్ గా మనకి ఉండవలసింది సీరియస్నెస్ ఉండకూడనిది ఇమోషన్స్ ఓకే చూద్దాం సన్న జాజిల పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి రెండోది కూడా నిజమే చెప్పారు తర్వాత ఏమనుకుంటున్నారు ఒకవేళ ఇది కూడా కరెక్ట్ గా చెప్పినట్టయితే మధు ఎలిమినేట్ అవుతుంది మెడిటేషన్ చేస్తున్నారా ఐ యామ్ లివింగ్ ఇన్ ది సిట్యుయేషన్ ఓకే మీకు ఫీల్ కావాలి కాబట్టి ఒక్కసారి వెళ్ళి నీ భుజం అక్కడ ఇవ్వు జో కొడుతున్నారు ఇంట్లో మన లవ్ మ్యాటర్ దొరికిపోయినప్పుడు నులే ఫ్రంట్ కెమెరాలో చూడలేకపోతున్నారు ఇటు వచ్చి అప్పుడు ధైర్యంగా ఎందుకు ఉండాలి పిచ్చ ఫ్రెండ్ చెప్తారు ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉండు అని గీత ఎవరి మాట వినకు మొగుడి మాట అస్సలు వినకు థర్డ్ ఆన్సర్ చెప్పడం అయితే చెప్పి ఇంట్లో మన లవ్ మ్యాటర్ దొరికిపోయినప్పుడు లవ్ మ్యాటర్ గురించి ఉందా లేదా చూద్దాము ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం కెన్ వి హావ్ సమ్ ప్రింట్స్ ప్లీజ్ ఐఎమ్ సారీ నాట్ హ్యాండ్ ప్రింట్స్ మీ నోస్ ప్రింట్ కావాలి మొత్తం డబ్బులన్నీ పోయినప్పుడు ఉందా లేదా చూద్దాం కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసి 2018 బాగా గుర్తు చేసుకోండి జనవరి 2 అర్ధరాత్రి 12 గంటలకు ఏమైంది ఏం జరిగింది జనవరి 1 ప్రోగ్రామ్ చేసి ఇంటికి వచ్చి రోజంతా పడుకున్నాను దట్స్ రైట్ ఎవరైనా పోయినప్పుడు ఎవరు పోయారు ఎప్పుడు పోయారు వాళ్ళ వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉండాలంటాం కానీ చెప్పచ్చో లేదో అని ఇందక్కడి నుంచి చెప్పట్లేదు ఇలాంటి సవాళ్ళకు సంబంధించింది వాడే చూస్తుంటాడు ఎవరైనా పోయినప్పుడు కేసులో ఒకే ఒక క్లూ మిస్ అవ్వడంతో మీరు కూడా ఎలిమినేట్ అవుతున్నారు ఓకే సో మీకు కూడా బెయిల్ కావాలి ఎవరిస్తారు బెయిల్ ఓకే ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం ఒకసారి ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు చంపేశారు వాళ్ళు బతికున్నారు
చావుకి బ్రతుక్కి మధ్యలో ఉండేటువంటి తేడా ఒక్క అంగుళం మాత్రమే, అదే ఊపిరి. మీరు తీసేశారు, మేము ఉంచాము. ఎనీవే మిమ్మల్ని బెయిల్ చేయడానికి మీ వారు వచ్చారు. డు యు వాంట్ బెయిలర్? యా ఐ వాంట్ బెయిలర్. తొందరగా బెయిల్ చేసి మీరు వచ్చి కూర్చోండి. ఎవడరా వాడు పాటలు వేస్తుంది? అంత అల్లా డబ్బాగా ఉందా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే? జుట్టు ఊడిపోతోంది, ఆడన్ని ఆపుకొని నించున్నాడు అక్కడ. ఓకే, సో ఇక మిగిలింది నందు. మిస్టర్ నందు ప్లీజ్ కూర్చోండి. ఏ క్వశ్చన్ ఇస్తున్నారు? ఎటువంటి సందర్భంలో మనం సినిమా డైలాగులు చెప్తూ ఉంటాము? ఎటువంటి విషయాల్ని మనం జీవితాంతం గుర్తు పెట్టుకుందాం? ఎటువంటి సందర్భాల్లో మనం సినిమా డైలాగులు చెప్తూ ఉంటాం? ఎలాంటి సందర్భాల్లో మనం సినిమా డైలాగులు చెప్తూ ఉంటాం? నోట్ ద పాయింట్. సైకిల్ చేస్తున్నాడు బాబా. సైకిల్ ఇతనికి ఏమవుతాడో కనుక్కో. ఎలాంటి సందర్భాల్లో చెప్పుకుంటాము? మామూలుగా ఎవరైనా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఇంప్రెస్ చేయడానికి. చూద్దాం. అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఒక నిజం చెప్పారు, ఇంకేమనిపిస్తోంది మీకు? ఆ టోపీ తీసుకుని పెట్టుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. మేము వేరే వాళ్ళకి పెట్టుకోం, మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం. అర్థమవుతుంది. మీ ఇద్దరిని చూస్తుంటే, మీ ఇద్దరిని చూస్తుంటే నందు, ఒక కేజీ ఉప్మా రవ్వకి ఎన్ని లీటర్లు నీళ్లు పడతాయి? మా ఇంట్లో అయితే 10 లీటర్లు పడతాయి. జీడిపప్పు అవన్నీ వేయటం తెలియదు తనకి. పిండేసి నీళ్లు పోసేయటమే, పిండేసి నీళ్లు పోసేయటమే. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. చెప్పండి, ఎవరినైనా ఛాలెంజ్ చేసినప్పుడు? ఎవరినైనా ఛాలెంజ్ చేసినప్పుడు. ఓకే, చూద్దాము. నిజాలు బాగా చెప్తున్నారు. ఇంకా ఒకే ఒక్కటి చెప్తే చాలు, మధు ఎలిమినేట్, మీరే లాస్ట్ రౌండ్. ఏమవుతుంది, దురదొస్తుందా? మామూలుగా మీకు ఆకలి వేసినప్పుడు ఏం చేస్తారు? ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటాను. దాహం వేస్తే? దాహం వేస్తే ఇందాక ఒక గ్లాస్ ఇచ్చారు కదా, వచ్చిన వెంటనే ఫస్ట్ అలా దాంట్లో నీళ్ళు తాగుతాను. లెట్స్ ప్రొసీడ్, లెట్స్ ప్రొసీడ్. గొప్పలు చెప్పుకోవడానికి. ఓకే, గొప్పలు చెప్పడానికి ఉందా లేదా చూసి చెప్పు. నిజాలే చెప్తారు అనుకున్నాం, కానీ అడపాదడపా కూడా కొన్ని అబద్ధాలు చెప్తున్నారు. తప్పట్లేదు. ఇంకా ఎలాంటి సందర్భాల్లో డైలాగులు? గొప్పలు చెప్పుకోవడానికి చెప్పాను కదా ఇందాక, బాధల్లో ఉన్నప్పుడు సినిమా డైలాగులు చెప్తాం. చూద్దాం ఉందా లేదా. వన్ లాస్ట్ ఛాన్స్ యువర్ ఆనర్. ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు. Yes, యువర్ ఆనర్. మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా హీరో డైలాగులు చెప్పుకుంటాం యువర్ ఆనర్. ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? సో మీరు అనుకున్నదంతా నిజం కాదని తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్ లో మీరు కూడా ఎలిమినేట్ అయ్యారు. నాకు బెయిల్ ఎవరు ఇస్తారా? హీ కెన్ గివ్ యు బెయిల్. తమ్ముడు ఏంట్రా నువ్వు ఇచ్చేది? ఇవ్వమనగానే ఇచ్చేస్తావా? అయినా ఆన్సర్ చూడొద్దు, ఆన్సర్ ప్లీజ్. ఎవరైనా లంచం అడిగినప్పుడు? లంచం అడిగినప్పుడు మీ డైలాగ్ ఇస్తారా? ఇస్తావా? ఎవరు మైక్ రా? ఏదన్నా లంచం అడిగితే డైలాగ్ ఇస్తారంట. మైక్ ఇవ్వ ఒకసారి. నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఏ ఆఫీస్ కి వెళ్ళావు, ఎవరు లంచం అడిగారు, ఏ ఆఫీసర్ దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు ఏ ఆఫీస్ లో నిన్ను లంచం అడిగారు, అప్పుడు నువ్వు ఏ డైలాగ్ కొట్టావు? మైన బ్లాక్ ఆడే పండుగాడు.
రేపు వస్తారు నీకు వెనక. ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. పక్కడో పక్కడోకి ఎలిజిబుల్ క్యాండిడేట్ మధు. లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మీ హస్బెండ్ అండ్ వైఫ్ కి కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్. ముందు మీరిద్దరు రండి. ఈ రౌండ్ లో రూల్ ఏంటి అంటే మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే మీరు మీ ఆవిడ నుదుటి మీద ఒక ముద్దు పెట్టాలి. మీ ఆన్సర్ నో అయినట్టయితే ఆవిడ మీ నుదుటి మీద ఒక ముద్దు పెడుతుంది. మీ ఆవిడకి రెండు కళ్ళున్నాయి, అవునా కాదా? లేదు లేదు. మధుమిత గారు, మీ ఆయనకి తోకుంది. లేదు, కమాన్. శివబాలాజీ మగాడు. లేదు, నేను చెంటబ్బాయి. శివబాలాజీ మగాడు. ఎస్. నందు, ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను. గీత అద్భుతమైన డాన్సర్ కాదు. గీత ప్లీజ్ ప్రొసీడ్. మీ ఆయన గడ్డం ఉంది. ఉంది. నందు, మీకిష్టమైన బెస్ట్ యాంకర్ సుమ. అవునంటే నేనా నువ్వా? ఎవరు కాదు, అవును. వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుందాం పెద్దవాళ్ళ. కొంచెం హెల్ప్ ధైర్యంగా పక్కన ఉంటే. ఎంతైనా మొగుడు పెళ్ళాలు ఒకటే అని గేమ్ విడివిడిగా పోడియంస్ దగ్గర ఆడినా కూడా మళ్ళీ కలిసిపోయారు. ఓకే, సో మీరిద్దరు అక్కడ కలిసి చూడండి. ఇందులో మొత్తం 10 క్వశ్చన్స్ అడుగుతాము. 7 చెప్తే చాలు, బెల్ట్ కూడా కదులుతుంది. కరెక్ట్ చెప్తేనే ఆగుతుంది, లేదంటే టకటకా కింద పడి పగిలిపోతుంది. ఈ ఐటమ్స్ అన్ని అండ్ అలాగే దీనితో పాటు ఇప్పటి వరకు మీ దగ్గర ఉండే అమౌంట్ 401,000. ఒకవేళ మీరు అన్ని కరెక్ట్ చెప్పేస్తే 2,05,000, లేదంటే 2,05,000. మేము కొన్ని టాపిక్స్ చూపిస్తున్నాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. హీరో మొదటి సినిమా, చారిత్రాత్మక కట్టడం, ప్రదేశం, స్టేటు, సీఎం, డైరెక్టర్ పూర్తి పేరు, రాష్ట్రము, ప్రధాన పంట, రాజు పాలించిన ప్రాంతము, సినిమా పేరు, సాడ్ సాంగ్. ఓకే, సో ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు? సినిమా పేరు, సాడ్ సాంగ్. ఓకే, టాపిక్ సెలెక్టెడ్, సినిమా పేరు, సాడ్ సాంగ్. అండ్ ఆల్ ది బెస్ట్. నేను సినిమా పేరు చెప్తాను, మీరు ఆ సాడ్ సాంగ్ ఏంటో చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను శైలజ. బాహుబలి. జీవనది. రైట్ ఆన్సర్. జనతా గ్యారేజ్. నీ సెలవడికి. రైట్ ఆన్సర్. నిన్ను కోరి. అడిగా అడిగా. రైట్ ఆన్సర్. చివరికి మిగిలేది. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. గీతాంజలి. గీతాంజలి. ఓ పాపా లాలి. ఓ పాపా లాలి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. నాన్నకి ప్రేమతో. డబ్బులు ఉన్నాయి వెనకాల. నాన్నకి ప్రేమతో. ఆల్మోస్ట్ పడిపోయేదాన్ని మీరు ఆపారు.
మీరు చెప్పనిది నేను శైలజ ఏమో ఏం చెప్పను, మజిలీ ఏమో ఏడెత్తు మల్లెలే, ప్రేమంలో ప్రేమ పూసే నోయి. సో అలా మీరు ఈ రోజు గెలుచుకుంటున్నారు 20,05,000. So thank you so much. It was lovely having all of you all on the show. Navi navi kallalo neel ochai. Nijanga edipicharu, navichi edipicharu. Ika vellalsinde antena? Antega? 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 Ivaldi episode intega. Malli kalutam Saturday. Until then, ta-da, bye bye.